వెల్కమ్ టు డైల్ న్యూస్ హాట్ సీట్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య అసలు ఏం జరిగింది? ఒకనాడు నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడిన ఆమె ఇప్పుడు జగన్ రెడ్డి అంటూ సొంత అన్ననే టార్గెట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వీళ్ళిద్దరి మధ్య వైఎస్ విజయమ్మ నలిగిపోతోందా? బ్రదర్ అనిల్ కుమార్ పాత్ర ఏంటి? వీటన్నిటిపై డీటెయిల్గా చర్చిద్దాం. ఈరోజు డైల్ న్యూస్ హాట్ సీట్లో ఉన్నారు సీనియర్ పొలిటీషియన్, వైఎస్ఆర్టీపీ మాజీ నేత కొండా రాఘవరెడ్డి గారు. రాఘవరెడ్డి గారు నమస్తే. 10 రోజులు బట్టి మీరు వివరణలు ఇచ్చుకుంటూనే ఉన్నారు, ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు, అయినా కూడా దాల్ మే కుచ్ కాలా హై, ఎక్కడో ఏదో కాస్త మిగిలే ఉంది. వాటన్నింటినీ చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ బై ద సేమ్ వే మీ నిజాయితీ పైన కూడా కొన్ని ప్రశ్నలున్నాయి, విమర్శలున్నాయి, వాటిని కూడా డీటెయిల్గా మాట్లాడదాం. నాకు తెలిసి చాలా ఫ్రాంక్ అండ్ ఫెయిర్గా మాట్లాడేటువంటి వ్యక్తి మీరు రాఘవరెడ్డి గారు. లెట్స్ బ్రేక్ ద సైలెన్స్ ప్లీజ్. వీటన్నింటికన్నా ముందు కొండా రాఘవరెడ్డి అనబడే మీరు వైఎస్ఆర్కు డైహార్డ్ ఫ్యానా, లేకపోతే ఆయన అనుచరుల? హూ ఆర్ యూ? ఎవరు మీరు అసలు? ఒరిజినల్గా మాది రాజకీయ కుటుంబం. మా కుటుంబంలో 1956 ఉప ముఖ్యమంత్రిగా కొండా వెంకట రంగారెడ్డి గారు మాకు తాతగారైతారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి, 5 సార్లు గవర్నర్, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రిగా చేసి 78లో 89లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణభూతులైనటువంటి మర్రి చెన్నారెడ్డి గారు మా ఇంట్లోనే జన్మించాడు. మా దగ్గర బంధువు. మా ఇంట్లో ఎమ్మెల్యేలు అయినారు మా పెద్దన్న. మా తాత సమితి ప్రెసిడెంట్గా పనిచేసిండు. మాది పూర్తిగా నిస్వార్థమైనటువంటి రాజకీయ కుటుంబం. ఇవాళ కొండ వెంకట రంగారెడ్డి జిల్లాలో మా పేరు ఎవరికి చెప్పినా వాళ్ళు నష్టపోయినా ప్రజలకు అంతో ఇంతో మంచి చేసేటటువంటి వ్యక్తులు అనేది ఎవరిని అడిగినా, ఎవరిని కదిలించినా వచ్చే జవాబు అది ఒకటే. అది మా రాజకీయ ప్రస్థానం. నేను మొదలు మర్రి చెన్నారెడ్డి గారికి సుమారుగా నేను ఇంటర్మీడియట్లో అడిషనల్ జాయింట్ సెక్రటరీ ఆంధ్ర విద్యాలయ కాలేజీలో ఉన్నప్పటి నుండి రాజశేఖర రెడ్డి గారితోటి 1989 తర్వాత కలిసేంత వరకు కూడా నేను మర్రి చెన్నారెడ్డి గారికి బంధుత్వం ఉన్నా. ఆయన అంటే ఒక పెద్ద గౌరవం. రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి. అది ముఖ్యమంత్రిగా కావచ్చు, పిసిసి అధ్యక్షునిగా కావచ్చు, కేంద్ర మంత్రిగా కావచ్చు, ఒక డాక్టర్గా కావచ్చు, ఒక ఎథిక్స్ ఉండి రాజకీయం అంటే ఇట్లుండాలి, పాలన అంటే ఈ విధంగా చేయాలనేటటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి గారిని నేను ఫాలో అయినా. ఆయన శిష్యునిగా నేను చాలా రోజులు ఆయన దగ్గర పనిచేయడం జరిగింది. 89 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అంతకుముందే నాకు చాలా ఇష్టం ఉండే. ఆయన మర్రి చెన్నారెడ్డి గారింటికి 89 బీఫామ్ తీసుకోవడానికి వచ్చాను. ఓకే. అప్పుడు పిసిసి అధ్యక్షులుగా మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నారు. రామచంద్రరావు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు బీఫామ్ తీసుకోవడానికి వస్తే వాళ్ళు వచ్చినప్పుడు, రాఘవ పైకి తీసుకురా లిఫ్ట్లో అని చెప్పి మర్రి చెన్నారెడ్డి గారు నాకు చెప్పారు. లిఫ్ట్లో తీసుకొని పోతుంటే రాజశేఖర రెడ్డి గారు నాతో ఒక మాట అన్నాడు, రాఘవ ఇంకెన్ని రోజులు మీ మామ దగ్గర పనిచేస్తావు, రా నా దగ్గరికి, భలేవాడివి ఇక్కడ ఎందుకు ఉంటావా అన్నాడు. 89 ఎన్నికలు అయిపోయినాయి, మర్రి చెన్నారెడ్డి గారు 2వ సారి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోవడం జరిగింది. ఓకే. ఇమ్మీడియట్ ఒక్క క్షణం ఆలోచన చేయకుండా అప్పుడు ఉన్నటువంటి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, ఆయనకు ఫోన్ చేసి రాఘవాన్ ఇమ్మీడియట్ రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శికి, పూర్తి స్థాయిలో రాఘవ పార్టీకి పనిచేస్తాడని చెప్పాడు. అక్కడ రాజశేఖర రెడ్డి గారితో నా స్నేహం అనుకో, నా భక్తి అనుకో, ఫాలోవరే అనుకో, ఒక మంచి నాయకుని కింద కలిసి పనిచేసేటటువంటి అవకాశం దొరికిందని చెప్పి చాలా సంతోషపడ్డటువంటి రోజు. అప్పటి నుంచి మధ్యన కొన్ని రోజులు 2004 కంటే ముందు 2006 మధ్యన ప్రాంతీయ విభేదాలు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డప్పుడు నేను తెలంగాణ రాష్ట్ర సమితిలో 5 సంవత్సరాలు ఫౌండర్గా పనిచేసినటువంటి మాట. దాని తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకు ఆ తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేస్తాడు రాఘవ మనోడు వైవి సుబ్బారెడ్డి గారికి చెప్పి, రాఘవన్ రమ్మన్,
అని చెప్తే నేను మళ్ళా రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో ఆయనతోటి పనిచేయడానికి సిద్ధమైన ఇది నా ప్రస్థానం. ఇక రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు ప్రేమిస్తామని చెప్తే 2-3 గంటలైనా సరిపోదు. ఆయనకు నాకు అంత అవినాభావ సంబంధం. ఓకే, మరి ఆయన వల్ల నేను చిల్లి గవ్వ రాగి నాణ్యం కూడా నాకు తెలియదు. ఏదన్నా మంచి చెడ్డ ఉందంటే మరి చెన్నారెడ్డి గారి ద్వారానే నేను ఎంతో కొంత ఆయన సహకరించాడు, నా సహకారం తీసుకున్నాను. రాజశేఖర రెడ్డి గారి వల్ల ఒక రాగి నాణ్యం కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు. అయినా ఆయన హోందాతనం, ఆయన మాట ఇస్తే మాట తప్పడు, మడమ తిప్పడు, ఆయన పలకరింపు, ఆయన ఆప్యాయత, ఆయన మీద నాకు అపారమైన ప్రేమ భక్తి పెరిగింది. వైఎస్ఆర్ని బాగా ప్రేమించారు, పూజించారు, ఒక మాటలో చెప్పాలంటే గుండెల్లో గుడి కట్టుకున్నారు మీరు. ఐమ రైట్? వాస్తవం. ఓకే, ఆయన ఇన్ అండ్ అవుట్ మీకు తెలుసు రాఘవరెడ్డి గారు, వైఎస్ షర్మిల గారిని అంచనా వేయటంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు అసలు మీరు? నేనే కాదు, రాజశేఖర రెడ్డి గారు కూడా ఫెయిల్ అయ్యారు. ఎలా? అన్ని విషయాలలో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి మ్యారేజ్ విషయంలో రాజశేఖర రెడ్డి గారు కూడా కంటతడి పెట్టే పరిస్థితి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు షర్మిలమ్మ అంటే పంచప్రాణం, మరి ఆ పంచప్రాణం చేసినందుకో ఏమో తెలియదు, కానీ ఆ అమ్మాయి రాజశేఖర రెడ్డి గారిని ఆమె సొంత విషయం, మ్యారేజ్ అనేది చాలా పర్సనల్, అటువంటి విషయంలో కొంత కంటతడి పెట్టి వచ్చిన మాట వాస్తవం. అది మీకు అందరికీ తెలుసు, దాని గురించి డీటెయిల్గా పోవాల్సిన అవసరం లేదు. అంటే చాలామంది ఆ మ్యారేజ్ గురించి మాట్లాడుతుంటారు, దాటవేస్తూ ఉంటారు, ఎందుకులే అని చెప్పి అయిపోతూ ఉంటారు. ఇక్కడ ఈ దాటవేత వ్యవహారమే వైఎస్ఆర్సీపీ డిఫెన్స్లో పడవేస్తుందేమో అనేటువంటి అనుమానం అంతా కూడా ఇప్పుడు ఉంది. ఒకటి, విజయ్ గారు, కొన్ని విషయాలు కొంత లిమిట్స్ ఉంటాయి, కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పగలుగుతాం. నేను రాజశేఖర రెడ్డి గారిని కంట తడి పెట్టించిందనేంతవరకు నేను చెప్పగలుగుతాను. ఓకే, మిగతాది మీకు తెలుసు, అన్ని ఛానళ్ళల్లో అన్ని పేపర్లలో మనం తెలుస్తూనే ఉంది ఏం జరిగిందనేది. చిరునవ్వునే తన ఆభరణంగా చేసుకునేటువంటి వైఎస్ఆర్ఏ కంటతడి పెట్టారంటే గుండె పగిలిపోయేంత ఎపిసోడ్ అయితే అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారము నేను ఒక ప్రశ్న సూటిగా అడగదలుచుకున్నాను, ఎందుకంటే దీంతో అనుమానాలు మొత్తం అయిపోవాలని చెప్పి అనుకుంటున్నాను. షర్మిల గారికి అనిల్ గారికి 2వ వివాహము అని అందరికీ తెలిసిందే, కానీ ఈ రోజుకి కూడా బ్రదర్ అనిల్ కుమార్ తన మొదటి కుటుంబంతో పూర్తిగా విడిపోలేదు. అంబర్పేటలో ఆ కూతురు, ఆ మాజీ భార్య ఇద్దరు ఉన్నారు. అనిల్ గారు రోజు వెళ్ళి వస్తూ ఉండటం కారణంగా ఇప్పటికీ షర్మిల గారికి వాళ్ళకి మధ్య నిత్య తగాదాలు జరుగుతూనే ఉంటాయి. ఆ గొడవ రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంటుంది అనేటువంటిది ఆఫ్ ద రికార్డ్. ఇది నిజమా కాదా? ఇది మాజీ భార్య కాదు, ప్రజెంట్ కూడా భార్యనే. విడాకులు ఇచ్చేసినప్పుడు మాజీ భార్య కాదు? విడాకులు ఇవ్వలేదు, మాజీ భార్య కాదు. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆమె భార్యగానే ఉంది. అంటే అనిల్ గారు తన మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా షర్మిల గారిని చేసుకున్నారు. ఇది అది వాస్తవం, అది వాస్తవము, అది అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఆయనకు 2 భార్యలు, మొదటి భార్య పాప ఉండగానే షర్మిలమ్మ గారిని చేసుకుండు అనేది అది నగ్న సత్యం, అది అందరికి తెలిసిన విషయం. ఇక మీరు విపరీతమైన బాధ పెడుతుంది అనే మాట, అది సవతిపోరు ఎక్కడనే ఉంటుంది. 2 భార్యలు అన్నప్పుడు సవతిపోరు ఉంటుంది, దానికి మనం విపులీకరించి సినిమాస్కోప్లో చూడవలసిన అవసరం లేదు. 2 భార్యలు ఉన్నప్పుడే ఆమె ఒప్పుకుందంటే ఎక్కా దుక్క ఏవో ఇబ్బందులు ఉంటాయి, ఇక ఆ ఇబ్బందులు భరించవలసిందే బ్రదర్ అనిల్ కుమార్ గారు. ఇక అది పర్సనల్ విషయం. ఒక్కటి విజయ్ గారు, ఏది ఏమైనా దీని అవుట్పుట్ మొత్తం అంత ఏంటంటే, షర్మిలమ్మ గారు చిన్నప్పటి నుంచే కొంత విపరీతమైన ఆలోచనలతోటి ఉన్నదేమో అని మాలాంటి వాళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు మొదట్లో మాకు అనిపించలేదు, కానీ ఇప్పుడు మాకు అనిపించే పరిస్థితికి వచ్చింది. అది మ్యారేజ్ విషయం కావచ్చు, తెలంగాణలో వచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 7 ఏళ్ల తర్వాత వచ్చి పార్టీ పెట్టడం కావచ్చు, పార్టీ పెట్టిన తర్వాత దాని నిర్మాణం దిక్కు చూడకుండా, దాని అభివృద్ధి చూడకుండా ఎటువంటి నాయకులు వస్తారు, ఎటువంటి నాయకులు పోతున్నారు, ఏం చేస్తే పార్టీని మనం బలోపేతం చేస్తామని ఆలోచన చేయకుండా, ఎవరిని పడితే వారి ఏకవచనంతో తిట్టడం, కొందరు ఆడ మనుషులు తిట్టరా అని మాటలు కూడా తిట్టడం, ఇవన్నీ జరిగినాయి మనం చూసినాం. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే,
షర్మిలమ్మ గారు ఎక్కడనో కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది అనేటటువంటి ఆలోచన మాత్రం అలాంటి వాళ్ళకు వస్తుంది. ఆమె ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉందా, ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేయబడిందా? ఎవరు నెట్టేస్తారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చెల్లెలు, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి కూతురు, మంచి ఇంట్లో పుట్టింది, ఎటువంటి ఇబ్బందులు లేని పెంపకం, ఎవరు నెట్టేస్తారు చెప్పండి? వాళ్ళంతా వాళ్ళు బురదలు పడవలసిందే, వాళ్ళంతా బయటపడవలసిందే తప్ప ఎవరెందుకు నెట్టుతారీలా? నీకు నీకు కుటుంబం, మీ ఆయన ఒక దైవ సేవకుడు, మీ జీవితం మీ నడుస్తుంది. 7 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, 7 సంవత్సరాల తర్వాత అసలు తెలంగాణకి ఎందుకు వచ్చిందో అనే దాంట్లోనే సందిగ్ధములను ఎవరో నెట్టేసి వచ్చేది కాదు. ఇది షర్మిల పొలిటికల్ ట్రాక్ రికార్డ్ గురించి, ఆమె సక్సెస్ గురించి, ఫెయిల్యూర్ గురించి మాట్లాడబోయే ముందు నాకు 2 ప్రశ్నలకి మీరైతేనే సరిగ్గా సమాధానం చెప్పగలరన్న నమ్మకం నాకుంది. రాఘవరెడ్డి గారు తప్పకుండా. వైఎస్ షర్మిల రెడ్డ, మురుసుపల్లి షర్మిల శాస్త్ర, ఇంతకీ ఎవరు ఆమె? ఇప్పుడు చూడండి, ఎవరమైనా పెళ్ళిళ్ళు చేసుకుంటాం. ఇప్పుడు నా భార్యనే ఉంది, వాళ్ళు మర్రి, మర్రి శ్రీరామరెడ్డి గారి కూతురు. నా ఇంటికి వచ్చిన తర్వాత కొండ రాఘవరెడ్డి గారి భార్య, ఇంటి పేరు మారిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా. చాలామంది అయితే ఎప్పుడైతే మనం కన్యాదానం చేసిన తర్వాత అన్నిటికంటే ముఖ్యం వాళ్ళ గోత్రం మారుతుంది. ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గోత్రం కుంబాల, వైఎస్ బ్రదర్ అనిల్ కుమార్ గోత్రం ఇంకోటి ఉంటుంది. ఏదన్నా గుళ్ళకు పోయినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఇంకో దగ్గర పోయినప్పుడు ఎవరి గోత్రం చెప్తావు? నీ భర్త గోత్రం చెప్తావు. ఎవరమైనా ఇంటి పేరు మారిపోయింది కాబట్టి అంతా అయిపోయింది గోత్రం. ఇంటి పేరు కూడా ఒక్కోసారి పాస్పోర్ట్లలో, ఆధార్ కార్డులలో మార్చుకునేటటువంటి అవకాశం లేకునో, అవకాశం ఉన్నా మార్చుకోకున్నా, మనం ఒక సత్యనారాయణ వ్రతం మీద కూర్చున్నా, ఒక గుళ్ళపై అర్చన చేపించినా మన గోత్రం చెప్తాం, మన ఇంటి గోత్రం చెప్తాం. ఆటోమేటిక్గా వైఎస్ షర్మిల గారు మురుసుపల్లి షర్మిల గారినే మారిపోవాలి. లేదు, నా అత్తగారి గోత్రం నేను పట్టుకోను, నా భర్త మొదటి ఇనిషియల్ నాకు అవసరం లేదు, నేను రాజా రాజశేఖర రెడ్డి గారి పేరే పెట్టుకుంటా, వైఎస్ఏ పెట్టుకుంటా అంటే దాన్ని ఎవ్వరేమేం చేయలేము. ఆమె అంతరాత్మ, ఆమెకు తెలియాలి, ఆత్మసాక్షికి తెలియాలి నేనేది, నా నేను నా ఊరేది, నా పల్లె ఏందని. ఇప్పుడు ఎంత టిపికల్గా తయారైపోయింది వైఎస్ షర్మిల గారంటే, తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, భారత రాష్ట్ర సమితి వాళ్ళు కావచ్చు, ఎవరమ్మా నీ నీ అడ్రస్ ఎక్కడ, నీదేమి, ఇది సంగతి ఏందని అడిగారు. అవును, అడిగినప్పుడు ఆ రోజు చెప్పలే, ఎవడరా నన్ను తెలంగాణ కాదన్నది, నేను ఇక్కడ పుట్టినా, ఇక్కడ పెళ్లి చేసుకున్నా, ఇక్కడ పిల్లలను కన్నా, ఇక్కడ బోన మెరక, ఇక్కడి బతుకం మెరక, అవి ఎత్తుకున్నా ఎత్తుకోకున్నా, ఇక్కడి బిర్యానీ ఎరక అని చెప్పినావు కదా. అవును, అంటే ఇక్కడి కోడలుగా అంటే ఎవరి కోడలు? తెలంగాణ కోడలు, మురుసుపల్లి బ్రదర్ అనిల్ కుమార్ గారి భార్య కదా. అంతే, ఇక్కడ క్లెయిమ్ చేసేది, ఇక్కడ క్లెయిమ్ చేసేది, ఎందుకోసం చెప్పు అనుమానం? నువ్వు ఇక్కడైనా మురుసుపల్లి షర్మిలవే, అక్కడైనా మురుసుపల్లి షర్మిలే అనుకుంటేనేమో ఎవరికి డౌట్ రాదు, నువ్వు వైఎస్ఆ మురుసుపల్లి అనేది ఎప్పుడు డౌట్ వస్తుంది? నువ్వు తెలంగాణలో 7 సంవత్సరాల తర్వాత వచ్చేమో నేను ఇక్కడ కోడలను, ఇక్కడనే పుట్టినా అనేటటువంటి దబాయించే ప్రయత్నం చేసినావు, సమర్థించుకునే ప్రయత్నం చేసినావు, ఎవరన్నా అడిగితే ఎవడరా నన్ను అడిగేదని చేసినావు. ఇప్పుడేం చేస్తున్నావు 10 సంవత్సరాల తర్వాత? మరి ఎవరి కళ్ళ నుంచి చెప్పిరో నాకు తెలియదు. ఆమెకు పోలవరం గుర్తొచ్చింది, ఆమెకు స్పెషల్ స్టేటస్ గుర్తొచ్చింది, ఇవన్నీ గుర్తొచ్చి అక్కడ ఏమంటుంది, నా లోపల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం ప్రవహిస్తుంది, బాజాప్త వైఎస్ షర్మిలారెడ్డినే, నా కొడుకు వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నాడు మా నాయన, ఎవడొద్దనడు ఇవన్నీ. ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ గారిని చూస్తేనేమో ఐఆమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటూ ఆయన ఏకంగా యెహోవా పంపబడినటువంటి దూత ద్వారా బైబిల్ వాక్యాలు చెప్తూ ఉంటారు. ఈమె ప్రజల్ని ఉద్ధరిస్తాను అంటూ ఆమె రాజకీయాల్లోకి వచ్చింది. వ్యక్తిగతంగా ఇన్ని లోపాలు పెట్టుకొని ఇంత సాంప్రదాయాలని కట్టుబాట్లని చంపేసి సాంప్రదాయని శుద్ధపూసిని లెక్క ఇద్దరు వాక్యాలు చెప్పేస్తే, ప్రజల కోసం స్పీచ్లు ఇప్పేస్తే ప్రజలు వినేస్తారా? అంత గొర్రెలా ప్రజలు? వీళ్ళు అనుకుంటారు, అంత అమాయకులు అనుకుంటారు. ఒక దైవజనికుడు జాతీయ అంతర్జాతీయ అని చెప్తుంటారు ఇక్కడ అప్పుడప్పుడు నాకు. నువ్వు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు,
షర్మిలమ్మ గారికి కాంగ్రెస్ కండువ కప్పుతుంటే ఒక దైవజనుడు నువ్వు, రోజు బైబిల్ పఠన చేస్తావు, సువార్త కూటాలు పెడతావు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగులో తర్జుమా చేపించుకుంటుంటావు. ఇటువంటి వ్యక్తివి షర్మిలమ్మకు బోకే ఇచ్చి రాహుల్ గాంధీకి ఇప్పించే పరిస్థితి వస్తుందంటే క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా ఏ భక్తులైనా ఎవరి దేవుడు వాళ్ళ గొప్ప ఎట్లా నమ్ముతారు చెప్పండి. నేను ఎందుకు ఇంత దిగజారి దేని గురించి చేస్తున్నారో ప్రజలకు అర్థమైతే లేదు, వాళ్ళకైనా అర్థమవుతుందో అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఒక రాజ్యసభ పదవి, కొన్ని నామినేటెడ్ పదవులు, మైనింగ్ లీజులు, మరికొన్ని ఇంకొన్ని ఇంకా తెలియనివి ఎన్నో, ఇవి మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య చిచ్చుకు కారణమా, ఇంకేమన్నా ఉన్నాయా? ఏ కారణాలు ఇవి? రాజ్యసభ కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, అవన్నీ కూడా బక్వాస్, అవన్నీ ఉట్టి ముంచట్లు. ఓకే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో ఈ బ్రదర్ అనిల్ కుమార్ అండ్ టీమ్, ఒక 5 మందితో ఓ టీం ఉంది వీళ్ళది. ఓకే, ఈ టీము జగన్మోహన్ రెడ్డి గారి మీద తాటి సతీష్, హర్షవర్ధన్, అంకం రవి ఒక టీం. ఓకే, వాళ్ళని పేర్లు తీసుకొని పెద్దగా వాళ్ళని కొన్ని అందలు మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాఫియా టీం అందామా, దల్లాలి టీం అందామా, ప్రపంచాన్ని ముంచే టీం అందామా, అదొక టీం కింద తయారయ్యారు. తయారై షర్మిలమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 3వ నెల నుంచే ఆమె లోపల విషబీజాలు పెట్టేటటువంటి ప్రయత్నం స్టార్ట్ చేశారు. అమ్మ, నువ్వు 3212 కిలోమీటర్లు పాదయాత్ర చేసినావు, మీ అన్న జైలు ఉన్నప్పుడు పార్టీని కాపాడినవు, నీ రక్తం చెమట ఓడ్చినవు, ఖచ్చితంగా మనము మంచి పనులు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వంలో మనకు లాభమయ్యే పనులు చేసుకుందామనే ఆలోచనతోటి ఆ మీద ప్రెజర్ స్టార్ట్ చేశాం. మొదట్లో కొంత ఒక వారం 10 రోజులు 4 రోజులు ఆమె కొంత ఇబ్బంది పడ్డది, ఇప్పుడే అన్న ముఖ్యమంత్రి అయింది కదా, మనం పోయి ఇబ్బంది పెట్టొద్దనే ఆలోచన చేస్తే ఆమె లోపల విషబీజాలు నింపి ఇంకా 6 నెలల సంవత్సరం అయితే మన మాట వినడం, మనం ఇప్పుడే దబాయించి చేపించుకుందామనే ప్రయత్నం పెద్ద ఎత్తున చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ ఒకటే ఒక సూటిగా జవాబు చెప్పేటేంటంటే, నేను ఇన్ని కష్టాలు పడి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావడానికి రాలేదు, 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ను పాలించి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చడానికి వచ్చిన, దయచేసి ఇటువంటి ప్రపోజల్స్ మీరు తీసుకురావద్దు అని సూటిగా వాళ్ళని వ్యతిరేకించుండు ఒప్పుకోకుండా పంపించేశాడు. ఇది జరిగింది అక్కడ. ఇది ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ఎపిసోడ్ జరిగినప్పుడు మీరున్నారా అక్కడ? ప్రపంచానికి ఎరక, ఎందుకు చాలామందికి తెలియదు కదా, తెలియదంటే అందరూ ఏమనుకుంటారు, షర్మిలమ్మ వచ్చి తెలంగాణలో పార్టీ పెడితే ఏ పాపం అన్నదమ్ములకి అన్నా చెల్లెలకి ఏమి ఇబ్బంది లేనట్టుంది, ఒకవేళ ఇబ్బంది ఉంటే ఆంధ్రప్రదేశ్లో పెడుతుండే కదా, తెలంగాణ మీద చాలా ప్రేమ ఉలకవస్తుంది, మే తెలంగాణ అంటే మీకు పంచ ప్రాణం, అసలు తెలంగాణలో పుట్టింది కనుక తెలంగాణ గురించి సావడానికైనా సిద్ధమై వచ్చిందని అందరం అనుకుంటాం. ఇదంతా ఎట్లా తెలుసా చెప్పండి? అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఎందుకు వచ్చింది అనేది తెలంగాణ మీద ప్రేమ ఉందని వచ్చిందని అనుకుంటాం. ఒకవేళ నిజంగానే ఇద్దరు విభేదాలు ఉంటే అక్కడ ఆంధ్రలో పెడుతుండే అని అనుకుంటాం. వీటన్నిటికీ ఇప్పుడు నేను క్లారిఫై చేసిన. సో ఆ విషబీజాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడలేదు కాబట్టే షర్మిల గారిని, అనిల్ గారిని దూరం పెట్టారు. దూరం పెట్టడం అని కాదు, వాళ్ళకు ఇంకో మంచి చక్కటి మాట చెప్పాడు, మీరు పార్టీకి పనిచేసిన మాట వాస్తవం. ఓకే, అది రక్త సంబంధం ఉండి చేసిర్రా, మన కుటుంబం ఆపదలు ఉన్నప్పుడు చేసిర్రా, ఎందుకు చేసిర్రు చేసిర్రు, పార్టీకి మీరు సహకరించింది అనేది వాస్తవం. సహకరించే ముందు మీరు కూడా కొందరు నాయకులను, నాయకులు మీ దగ్గర వచ్చి పనిచేసి ఉండొచ్చు, వాళ్ళ పేర్లు తీసుకురండి, వాళ్ళకి ఏమైనా ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ ఇద్దాం, కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ ఇద్దాం, ఏమన్నా మంచి పనులు వాళ్ళకి చేసి పెడదాం, వాళ్ళు కూడా కష్టపడ్డారు కదా అని కూడా చెప్పిండు ఆయన. వాళ్ళకి అవన్నీ కాదు, ఎడన్ ఎజెండా ఏముంది? ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని మనము లావాదేవీలు చేసుకుందాం, లాభాలు సంపాదిద్దాం, ఎవరేమన్నా కానీ, రాష్ట్రం ఏమన్నా కానీ, ప్రభుత్వం ఏమన్నా కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పేరేమన్నా కానీ అని ఏకైక నిర్ణయంతో వచ్చారు కనుక వాళ్ళు ఈ బదలాం షురు చేశారు. వైఎస్ జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు ఆ లెగసీని, ఆ వారసత్వాన్ని, ఆ పొలిటికల్ బజ్ని క్రియేట్ చేయడానికి ఖచ్చితంగా భారతీ గారు పాదయాత్ర చేస్తారని చెప్పి అందరూ అనుకున్నారు, మీడియాలో ఉన్న మేము కూడా అనుకున్నాం. కానీ సడన్గా షర్మిల గారు తెర మీదకి వచ్చారు, పాదయాత్ర చేశారు. ఇది ఎలా సాధ్యం? అసలు దీని వెనక ఏం జరిగింది? సాధ్యమేం లేదు. ఇంటర్నల్గా ఏమో నేను పక్క జరిగిపోతుండేమో,
మా నాన్నకు బిడ్డగా నేను వారసురాలి గిట్టేమని ఇబ్బంది పడతానేమో అన్న ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేసి, అన్నా నీకు నువ్వు జైల్లో ఉంటే నేను పాదయాత్ర చేయకపోతే ఎవరు చేస్తారు, మన రక్త సంబంధం ఒకటి అన్న ఉద్దేశంతో ఆమె పాదయాత్ర చేశాను. సార్ జనరల్గా ఎట్లుంటుంది, ఎవరికి ఇబ్బంది వచ్చినా భార్య మొదలు బయట వచ్చి చెప్పుకునేది భార్యనే, అది ఎవరికి వచ్చినా. అక్కడ కొంత రక్త సంబంధం ఉంది కనుక ఆమె ముందడుగేసింది. సరే వాళ్ళు ఒప్పుకుంటే చేసిందా, ఈమంతలేమని అడ్వాన్స్గా వచ్చిందా అనేది అది నగ్న సత్యం. అందరికి నేను ఆల్రెడీ చెప్పింది. నేను అక్కడ మొదలు విజయమ్మ గారు అనుకుర్రు, తర్వాత భారతమ్మ గారు అనుకుర్రు. అది నిర్ణయం కాకముందే ఏమి బయటకు వచ్చి అనౌన్స్ చేసింది, నేనే పాదయాత్ర చేస్తున్నా, నా భర్త అనిల్ కుమార్కి కూడా తెలియదు, ఇంకా ఆయనకు చెప్పకుండా ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నా అని ఎవరో జైలు కాడ గొట్టాలు పెడితే వాళ్ళందరికీ చెప్పింది. ఇక అటుని అన్నగా సరే చెల్లెలు చేస్తానని కనుక చేస్తా, అప్పుడు ఈమె మనసులు ఏముందో మనకు తెలియదు కదా, అందుకు సరే ముందుకు పోదామనే ఆలోచనతో ఆయన కూడా ఓకే అన్నట్టు. కానీ నిజం మాట్లాడుకుంటే పార్టీకి చాలా పెద్ద ఎసెట్ షర్మిల గారి పాదయాత్ర. ఒక్కటండి, జగన్మోహన్ రెడ్డి గారికి జైల్లో ఉన్నప్పుడు ఒక కార్యకర్త నుంచి అందరూ పెద్ద అసెట్టే. ఆ కుటుంబము రాజశేఖర రెడ్డి గారు ప్రాణాలు పోయిన తర్వాత 700 పై చిలుకు షర్మిలతో మీరు ఇప్పుడు విభేదిస్తున్నారు, ప్రాణాలు పోయి షర్మిలతో మీరు ఇప్పుడు విభేదిస్తున్నారు కాబట్టి షర్మిల గారికి కాస్త క్రెడిట్ ఇస్తున్నా అనే ప్రయత్నం చేసినప్పుడు మీరు ఒప్పుకోవట్లేదు. లేదు లేదు లేదు, షర్మిలమ్మ గారు 3212 కిలోమీటర్లు నడిచింది వాస్తవమే, ఆమె చెమటోడిచింది వాస్తవమే, ఆమె ఎటువంటి స్వార్థం లేకుండా నేను పార్టీకి పనిచేస్తున్నా మా అన్నకు పనిచేస్తున్నా అని ఆ రోజులలో చెప్పింది వాస్తవమే, మా అన్న వదిలిన బాణాన్ని అని చెప్పింది వాస్తవమే. ఇవన్నీ వాస్తవాలు. నేను కప్పిపుచ్చినంత మాత్రాన, నేను తక్కువ చేసి చెప్పినంత మాత్రాన ఆమె క్రెడిబిలిటీ తగ్గదు. ఎగ్జాక్ట్లీ, వాస్తవాలు ఉంటాయి. దాని తర్వాత న్యాయసంటోడు పాదయాత్ర చేస్తే నేను జగన్ రెడ్డి గారికి పాదయాత్ర చేసిన అని చెప్పుకోవచ్చు. నువ్వు రక్త సంబంధం, ఒక్క కడుపులో పుట్టినటువంటి బిడ్డవు, నీ బాధ్యత, ఆ బాధ్యతను కూడా ఇలా క్లెయిమ్ చేసుకుంటావు చూడు, నువ్వు బాధ్యత రహిత్యంగా ఉన్నట్టు లెక్క. అంతే కదా, బయటోడోడన్నా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ అలా పోయి ఆంధ్రప్రదేశ్లో పోయి నేను చెంచోడిచిన, నేను పాదయాత్ర చేసే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు, యాడైండు. నువ్వు మొదటిసారి పాదయాత్ర చేసినప్పుడు ముఖ్యమంత్రి కాలే, ఆయన రెండోసారి ఈమె చేసినప్పుడు కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నికలలో ముఖ్యమంత్రి కాలే, తర్వాత ఆయన 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎన్నో ఉపవాస దీక్షలు చేసి 49.5% ఓట్లతోటి 86% సీట్లు 151 గెలుచుకున్నటువంటి మాట ఇది నగ్న సత్యం. ఇక్కడ నువ్వేం క్లెయిమ్ చేసినా నేనేం క్లెయిమ్ చేసినా అదంతా బకవాసం ముచ్చట. అందుకు నీ ఎడన ఎజెండా ఏమున్నది? నేను సూటి అడగదలుచుకున్న షర్మిలమ్మ గారిని, నువ్వు తెలంగాణలో 7 సంవత్సరాల తర్వాత తెలంగాణకు వచ్చినవు, సుమారుగా 3 ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టినవు, ఏం మాట్లాడినవు ప్రజలందరికీ ఎరక, మొదటి సంతకం అన్నావు, 2వ సంతకం అన్నావు, 4వ సంతకం అన్నావు, 3800 కిలోమీటర్లు నడిచినావు, ప్రజలకు పోయినావు, అనరాని మాటలు ఎమ్మెల్యేలను అన్నావు, ముఖ్యమంత్రిని అన్నావు, ఎక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా కుటుంబం చీలింది, దీనికి కారణం విజయమ్మ అని చెప్పి తెలంగాణ ఉన్నన్ని రోజులను ఒక్క మాట ఎందుకు మాట్లాడలేవు? అదే నా అభ్యంతరం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలంగాణలో చెప్పడం వల్ల ఓట్లు రాలేదు ఏముంటుంది, ఉండవు కదా? లేదు, ఆ రోజు నీ ఎంబడెవరైనా నాయసంటోళ్ళు ఉన్నా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగానే నీ ఎంబడి ఉన్నాం. నువ్వేం స్వాతంత్ర సమరయోధురాలు కావద్దు, నువ్వు యుద్ధాలు చేయలే, నువ్వు 10 ఎన్నికలు నిలబడలే నిన్ను నమ్మి రావడానికి. సిరిఫ్ అండ్ సిరిఫ్ రాజశేఖర రెడ్డి గారి కూతురువు, జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలువి. మా విజయమ్మ గారు వచ్చి ఖమ్మం జిల్లాలో సంకల్ప సభలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతులలో పెట్టిన, బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాడు, అది నాడు నేడు కావచ్చు, గోరుముద్ద కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అనేక 17 మెడికల్ కాలేజీ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుండు, ఇక్కడ నా బిడ్డను తెలంగాణ ప్రజల చేతిలో పెడుతున్నా, ఇక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడానికి నా బిడ్డ సాయశక్తుల ప్రయత్నం చేస్తుందని చెప్పి ఖమ్మం సభలో చెప్పింది. నేను ఇక్కడ మరి ఆ మాట నన్ను నిలబెట్టాలి కదా. నేను ఇక్కడి ఆడబిడ్డనే, అసలు నాకు తెలంగాణకు సంబంధం లేకుండా ఎట్లా పోతుంది, నన్ను తెలంగాణ కాదన్నది ఎవడు అంటూ వైఎస్ఆర్టీపీ ఒక పార్టీ పెట్టి
ఈమె పోరాటం చేసింది షర్మిల గారు. అసలు ఆమె పార్టీ పెట్టాల్సిన పొలిటికల్ స్పేస్ తెలంగాణలో ఉందంటారా? వాక్యూమ్ లేదు. ఈమె క్రియేట్ చేసుకుందా? ఏది లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డగా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా వచ్చినావు. తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళు లక్షలాది మందుర్రు. ఆయన దివంగతులు అయిన తర్వాత 700 పైచిలకు చనిపోతే సుమారుగా 400 పైచిలకు తెలంగాణ చనిపోయారు. అండ్ హైయెస్ట్ 73 మంది వరంగల్ జిల్లాలో చనిపోయారు. అటువంటి ప్రాంతానికి వచ్చి, అటువంటి ప్లేస్కి వచ్చి నేను రాజశేఖర రెడ్డి గారి బొమ్మను పెట్టి, రాజశేఖర రెడ్డి గారి బొమ్మతోటి పేరు పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి వచ్చిన తర్వాత మేము వాక్యూమ్ ఉందా చూడలేదు, పొలిటికల్ స్పేస్ ఉందా చూడలేదు. ఈమెను ఒకటే గురితోటి చూసినాం. రాజశేఖర రెడ్డి గారు కూతురు. ఆ రక్తం మాట ఇస్తే మాట తప్పరు, మడమ తిప్పరు. తెలంగాణలో వచ్చి సేవ చేస్తా అంటే మేమెందుకు వద్దంటామని చెప్పి ఆ మెంబడి వెళ్ళిపోయినా మేము ముందుకు. పోయిన తర్వాత ఎంత కాదనుకున్న ఒక దశలో షర్మిల గారిని మీరు బాగా సపోర్ట్ చేశారు. నేను కొన్ని మీడియా సమావేశాలు చూశాను, కొన్ని స్టేట్మెంట్లు చూశాను. అంత బ్లైండ్గా ఎలా వెళ్ళిపోతారు అసలు? ఒక నేను ఒకటే విజయ్ గారు, ఆ కుటుంబం గురించి ప్రాణాలు ఇస్తా. ఓకే, నేను రెండు ఆలోచన ఉండదు. షర్మిలమ్మనా, విజయమ్మనా, జగన్మోహన్ రెడ్డి గారా, ఇంకోరాని గారు, రాజశేఖర రెడ్డి గారు అంటే అంత ప్రేమ ఆప్యాయత నాకు. ఆ బిడ్డ వచ్చిడా పార్టీ పెడతా అని చెప్పింది. రాగానే మనం నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి వస్తున్నావు అని అడిగే పరిస్థితి ఉండదు. ఓకే, నేను ఒక్కటి అడిగిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండగా కొత్త పార్టీ ఎందుకమ్మా, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఇక్కడ కూడా నడిపించవచ్చు కదా అని షర్మిలమ్మ గారిని అడిగిన. ఓకే, సున్నితంగా ఏం చెప్పిందంటే, అన్న రాఘవన్న, రెండు రాష్ట్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే రేపు నీళ్ల విషయం కావచ్చు, పంపకాల విషయం కావచ్చు, మనం దబాయించి మనం అక్కడ ముఖ్యమంత్రిని అడగలేము. ఇక్కడ మన పార్టీ మనం పెట్టుకుంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఏ తప్పు చేసినా అడగగలుగుతామన్నా, అందుకే నేను కొత్త పార్టీ పెడుతున్నా అని చెప్పింది. షర్మిల మాటల్ని మీరు నమ్మారా? ఆమె నమ్మించిందా? చెప్పింది, నమ్మినాం. ఏ రోజైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జన్మ తరహా వ్యతిరేకంగా ఉండి 24 గంటల్లో జగన్ రెడ్డి గారి పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరు తీయకుండా బతకలేని ఒక ఛానల్ ఉంది చూడండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఆమె పోయి అందులో ఇంటర్వ్యూ చేసిన రోజు పూర్తి స్థాయిలో ఆమెను విభేదించింది. ఓకే, అప్పటి నుంచే షర్మిలమ్మ గారికి లోటస్ పాండుకు కానీ ఆమెతో మాట్లాడడానికి కూడా నేను విభేదించి పక్కకు నిలబడ్డా. ఎప్పుడన్నా ఆమె మెసేజ్ పెడుతుండే, ఫోన్ చేస్తుండే, లేకపోతే సతీష్తో ఫోన్ చేయిస్తుండే, రాఘవన్న నేను గవర్నర్ను కలవనీకపోతున్నా, ఒక పెద్ద మనిషి లెక్క పక్కనుంటే బాగుంటుందని ఆమె చెప్పడం, ఏదో మొక్కుబడిగా నేను పోవడం, ఢిల్లీలో పోయి కాగ్వాలను కలవాలి పోవడం, సిబిఐ వాళ్ళని కలవాలి పోవడం, అంతవరకే పరిమితమైంది తప్ప, ఏ రోజైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక చెప్పరాశి పోస్టుకి వెళ్ళి పోయ్యాల, ఒక దుర్మార్గపు పనులు చేసి ఒక ఛానల్కి ఆధిపత్యం వహిస్తున్నటువంటి రాధాకృష్ణ దగ్గర ఇంటర్వ్యూ పోయింది చూడండి, ఆ రోజు విభేదించిన పోవడమే కాకుండా, ఆ రోజు నాకు స్పష్టంగా తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆ కుటుంబాన్ని రోడ్డు మీద గుంజడానికే షర్మిలమ్మ ఈ పార్టీ పెట్టినట్టుందని అనుమానం వచ్చింది. ఎందుకంటే రాధాకృష్ణ ఒక సుప్రీంకోర్టు జడ్జి లెక్క ఈమెను అడగడం, అమ్మ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు జైలుకోతే ఏంది పరిస్థితి అని ఆయన అడగడం, ఏమో పెద్ద సత్యహరిశ్చంద్రురాలాగా లేకపోతే ఈమెనే సుప్రీంకోర్టు జడ్జిలాగా, ఆ ఏముంది 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎవరన్నా ఒకరు అవుతారని ఈమె చెప్పడం. అరే, హైకోర్టులో ఉంది, సిబిఐ కోర్టులో ఉంది, సగం పడ ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్లు కొట్టేసిర్రు, కేసులు అన్నీ తునాతునకలు అయిపోతున్నాయి, వీళ్ళిద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకోతాడు, ఈ 150 మంది లోపల ఒకడో ముఖ్యమంత్రి అవుతాడని చెప్పే పరిస్థితికి వచ్చిందంటే షర్మిలమ్మ ఏం చెప్పాలి? ఈమె ఆ లీక్లో రాధాకృష్ణ గారు, మనం హైకోర్టు జడ్జిలం కాదండి, సుప్రీంకోర్టు జడ్జిలం కాదు, మనం నిర్ణయం చేయడానికి జైలుకోతడా పోడా అనేది కోర్టు చూసుకుంటుందండి, అది మనకేమవసరం అని చెప్పినుంటే నిజమైన వారసురాలు అవుతుంటివి, రక్షాబంధన్ కట్టే ప్లేస్లో ఉండవలసినటువంటి వ్యక్తివి, ఇవాళ అన్న మీద విషం దక్కుతున్నాం. రాజకీయ వ్యూహం ప్రదర్శించి తెలంగాణలో కేసీఆర్ని గద్దదించాను అని చెప్పి ఈ మధ్య షర్మిల అదే పనిగా స్టేట్మెంట్ ఇస్తున్నారు, నిజమేనా? మొత్తం హైదరాబాద్లో దించిందా, నల్గొండలో దించిందా, ఖమ్మంలో దించిందా, ఏడదించింది. అసలు ఆమె వెనక్కి తగ్గడం వల్లే కాంగ్రెస్ అధికారంలో లేదు, ఏడదించింది. హైదరాబాద్ జంట నగరాల్లో స్వీప్ చేసిండు కేసీఆర్ గారు. ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడలేదు వాళ్ళందరూ గెలిచారు. ఈమెకి దించింది లేదు, ఆయన ఎక్కించింది లేదు. వద్దు, ఇవన్నీ ఉత్తర కుమారుని ప్రగర్భాలు వలకొద్దు.
కింద పడ్డా నేనే మీద పడ్డా నేనంటే ఎవడేం చేయలేడు. ఈడ సినారియో వేరు, ఈడ పొలిటికల్ పరిస్థితులు వేరు. అది చంద్రబాబు నాయుడు, అది కేసీఆర్ గారి కెరక, అందరి కెరక. తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ టీపీ పోటీ చేస్తుంది, మా సత్తా చూపిస్తామని చెప్పినటువంటి షర్మిల గారు కొన్ని రోజులకే రాజకీయ వ్యూహం అంటూ పొలిటికల్ చదరంగం అంటూ వెనక్కి తగ్గారు. ఈ డీల్ వెనుక కొన్ని వందల కోట్ల చేతులు మారాయి. ఒకటి ప్రధానంగా ఒకటి విజయ్ ఎంత మారాయి, ఒకటి విజయ్ గారు ఆమె ఆ లాస్ట్ 3 మంత్స్ ఎపిసోడ్ చూడండి మీరు. రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారిని కలిసి వచ్చింది. ఆ రోజే నేను TV9 డిబేట్లో ఓపెన్గా ఈమెను విభేదించి ఆ పార్టీలో ఉన్న ముఖ్య అధికార ప్రతినిధి, పార్టీ సభ్యత్వం అయితే లేదన్లా, ఆ పార్టీకి ఒక అధ్యక్షుడు లేరు, ఓకే, ఆ ముఖ్య అధికార ప్రతినిధికి నేను ఓపెన్గా రాజీనామా చేసిన. దాని తర్వాత సమర్థించుకుంది, మా రాఘవన్ ఇట్లా అంటాడు అనుకోలేదు, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు నన్ను కూర్చోబెట్టి మా నాయనని నెత్తి మీద పెట్టుకుర్రు, వాళ్ళకు తెలియకుండానే FIR పెట్టిరట, వాళ్ళకు తెలియకుండానే మా అన్నం జైల్లో పంపిరట అన్నటువంటి అమాయకపు మాటలు మాట్లాడి నేను వాళ్ళని క్షమిస్తున్నా. దానికి ఒకటేమో చెప్పింది, బైబుల్ ప్రకారం ఇన్నేళ్ళు ఉంటుంది, హిందువుల ప్రకారం ఇన్నేళ్ళు ఉంటుంది, ఇన్నేళ్ళు మనం ఎందుకు ఇంకా పట్టించుకోవాలి, వాళ్ళని క్షమించినా అని చెప్పేసింది. దాని తర్వాత ఏం చేసింది, వాళ్ళు అక్కడ అంజాన్ కొట్టారు. కొట్టడానికి కారణమేంది, తెలంగాణలో ఈమె అడుగు పెడితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అవుతుంది అనేది సర్వేలలో వచ్చేసింది. ఓకే, ఈమెకి ఎక్కడ కూడా 200-500 ఓట్లు కూడా లేవు, ఇంక్లూడింగ్ పాలేరు ఖమ్మం జిల్లా అనేది కాంగ్రెస్ వాళ్ళ సర్వేలో వచ్చిన తర్వాతనే తెలంగాణలో ఈమెను తీసుకోవద్దు. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాగస్వామ్యం ఉంది, కొందరు పార్టీ నాయకులు కూడా మనం వద్దు, ఆంధ్రాకు సంబంధించినటువంటి షర్మిల మన గిట్ట మనం ఇక్కడ తీసుకొని ఎక్కడన్నా నిలబెడితే 2018 చంద్రబాబు నాయుడుతోటి మనం పొత్తు పెట్టుకుంటే ఏ విధంగా అయిందో అదే విధంగా అవుతుంది అనేటువంటి రిపోర్ట్స్ వచ్చినాయి. కానీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయమని చెప్పి అదే పనిగా కాంగ్రెస్ హైకమాండ్ విజ్ఞప్తులు చేశారు అని చెప్పి ఒక టాక్ చెప్తారు. ఎవ్వరూ చేయలేదు, ఎవ్వరూ చేయలేదు. కాంగ్రెస్ తరఫున ఈమె ఇంటికి వచ్చి ఒక గాంధీ భవన్ వాచ్మెన్ కూడా రాలే, ఈమెనే అన్ని ప్రకటనలు చేసుకుంటూ పోయింది. చివరికి ఏం చేసింది, ఇక్కడ వాళ్ళు వద్దన్నారు. వాస్తవంగా రాహుల్ ప్రియా సోనియా గాంధీని కలిసిన తర్వాత చాలా టైం ఉండే, ఇక్కడ వాళ్ళు ససేమిరా అన్నారు. అన్న తర్వాత ఏం చేసింది, లేదు లేదు మనం 119 నిలబడుతున్నామని చెప్పింది. డైరెక్ట్ ఆమెనే వచ్చింది ప్రెస్కు, ఎవరో అధికార ప్రతినిధితో ఎవరితో కూడా చెప్పలే, బాధ్యాప్తా చెప్పింది 119 అన్నది. అప్లికేషన్లు తీసుకుంటున్నామని చెప్పింది, 875 అప్లికేషన్లు వచ్చినాయి. 1 ఫైన్ మార్నింగ్ ఏం చేసింది, మళ్ళా మనము నిలబడట్లేదు, కాంగ్రెస్ ఓట్లు చీల్చొద్దు మనము. ఆమె ఎంత ఆమెని, ఆమె ఇంటికి ఎవరు అప్పీల్ చేసింది లేదు, ప్రూఫ్ ఇప్పమన్నారు. ఒక్కడు ఒక కార్యకర్తను అన్నారు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక మండల్ లెవెల్ నాయకుడు కూడా పోలే. ఆమె ఎంత ఆమెని ఏం చేసింది, నేను అన్కండిషనల్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా. అప్పుడన్న రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కనీసం నువ్వు పాలేరు నియోజకవర్గాన్ని చేతిలో మట్టి పట్టుకొని పాలేరు నియోజకవర్గం పాలేరు అడ్డా నా గడ్డ అని చెప్పినావు, ఇక్కడ నేను నిలబడుతున్నా అని చెప్పినావు. అక్కడ ఉన్నటువంటి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారన్న స్వాగతించిండ నేను, ఎవ్వరు స్వాగతించలే. ఎన్నికలు అయిపోయినాయి, తెలిసిపోయింది గెలుపు. దశలో పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు కూడా వైఎస్ఆర్టీపీలోకి వస్తారు అని చెప్పి ఒక టాక్ నడిచింది. ఒక్కటి విజయ్ గారు, ఈ పార్టీ పుట్టుకనే లీకులతోటి పుట్టుక, వీళ్ళకు దరిద్రం ఛానల్ ABN, వీళ్ళు చెప్పడము, స్టోరీ వెళ్ళడము, డిబేట్ పెట్టడము, ఓకే, ఈ దరిద్రం ఉంది అక్కడ. ఇవన్నీ అయిన తర్వాత ఏం చేసినావు నువ్వు, ఆ విలీనం లేదు, ఏమి లేదు, కేసీఆర్ గారు గెలుపు పొందిడు. తర్వాత ఏమన్నావు నువ్వు, బ్రోకర్లకు బ్లాక్ మెయిలర్లకు ముఖ్యమంత్రి చేయొద్దని కూడా కొట్టివు నువ్వు. అంటే ఇలా రేవంత్ రెడ్డి గారి దృష్టి పెట్టుకొని కూడా ఒక అల్ప మాట మాట్లాడుతీవి. రేవంత్ రెడ్డి గారు అంటే షర్మిల గారు ఎందుకు అంతెత్తున ఎగిసిపడతారు, ఎవరు రేవంత్ రెడ్డి గారు అసలు ఆ మాట ఎప్పుడు ఎక్కడ కూడా ఎగిసిపడలే ఆయన అమ్మా నీకు సారే లేదు. నేను రేవంత్ రెడ్డి గారు అనేటువంటి పేరు చెప్తే వైఎస్ షర్మిల గారు ఎందుకు అంత ఫైర్ అవుతారు, ఆమెకి అర్థం కావాలి. ఇప్పుడు ఆయన PCC ప్రెసిడెంట్, ఓకే, AICC అపాయింట్ చేసిన ప్రెసిడెంట్, ఇలా ముఖ్యమంత్రి అంటే ఏ రోజైతే నువ్వు తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టి కాంగ్రెస్లో కలుస్తా అని చెప్పినవో, యాజ్ ఎ PCC అధ్యక్షుడుగా నీ అసొంటి సీనియర్ జర్నలిస్ట్ అడిగితే ఆయన ఏం చెప్పిండు, అమ్మా నీది ఇక్కడ నీ అడ్రస్ కాదు,
ఈ ఊరికి నువ్వు ఆడపిల్లవు, నీకు సారా సీర పెడతా అని నేను ఓపెన్ చెప్పాను. అది ఆమె కోపం. ఓకే, విలీనం చేస్తానంటే వద్దన్నాడు ఆయన. వద్దన్నాడు. ఓకే, కాంగ్రెస్లోకి వద్దన్నప్పుడు వద్దమ్మని ఆంధ్రలో పోయి చేసుకో, నేను కూడా స్వాగతిస్తా. వీటన్నిటెనుక ఎవరు లాపడతారా ఆంధ్రప్రదేశ్లో అంటే, భారతదేశంలోనే భూసర వెళ్ళి కూడా సిగ్గుపడేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మన చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆయన చూస్తుంటాడు భూతద్దం పెట్టుకొని, ఏ కుంపల కుంపటి స్టార్ట్ అయింది, ఈ కుంపటిని ఏ విధంగా బయటికి తీయాలి. దీనిలో భాగంగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో డీకే శివకుమార్ గారు అక్కడ ఉప ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కలిస్తే అది అనుకోకుండా కాకతాళీయంగా కలిసిన కాకతాళీయంగా కలిసిర్రు. మనం అందరం కూర్చొని మాట్లాడుతున్నాం, ఇది ఓకే. నిన్ను చేయబట్టుకొని నేను పక్కకు తీసుకుపోయినా, వీళ్ళ ముగ్గురికి అనుమానం వస్తుందా రాదా? పక్కకు తీసుకుపోవాలని అవసరం ఏమొచ్చింది నీకు? వీళ్ళందరూ బాజాప్త ఒక్కటి రెండు కాదు, పది విషయాల్లోపట చంద్రబాబు నాయుడుకు షర్మిలమ్మ గారికి ఈమె పెండ్లి పత్రిక తీసుకుపోయి 2 గంటలు కూర్చున్నప్పుడు ఒప్పందాలు జరిగినాయి. ఓకే, ఒక్కటి రెండు కాదు, ఇందులో 10 ఉన్నాయి. నెంబర్ 1, ఈమె తెలంగాణ రాజకీయాల్లో ఉండకూడదు కాంగ్రెస్లో మెర్జ్ అయినాక. ఈమె ఇమ్మీడియట్ పిసిసి అధ్యక్షులు ఇప్పించేటటువంటి బాధ్యత నాది, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఏం అవసరం ఉన్నా సహకరించే బాధ్యత నాది. ఆబ్లిక్ షర్మిలమ్మ గారు ఈ 3 సంవత్సరాలు ఖర్చు పెట్టుకున్నటువంటి 150 కోట్లు ఆర్థికంగా ఇబ్బందిలో ఉంది, ఆ ఆర్థిక ఇబ్బంది లోటు కూడా తీర్చే బాధ్యత నాది. ఎట్టి పరిస్థితులోపట సునీతారెడ్డిని పక్కన పోనీయొద్దు, వైఎస్ వివేకానందరెడ్డి బిడ్డను. ఓకే, నీ సంకల పెట్టుకొని ఎప్పుడు వీలైతప్పుడు మీ అన్న మీదకి ఉసిగొల్పాలి. వివేకానందరెడ్డి మర్డర్ విషయంలో ఎన్నికలకు 10 రోజుల ముందు సంచలనమైనటువంటి ఒక ప్రకటన చేయాలి నువ్వు, దాంట్లో మీ అన్న సతమతం అయిపోవాలి. ఎన్నికలైన తర్వాత అవసరం అనుకుంటే ఇండియా కూటమిలో నేను కలిసి పనిచేస్తా. ఈ విషయాలు షర్మిలమ్మ, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి పెండ్లి పత్రిక ఎన్నికపోయినప్పుడు మాట్లాడిన మాటలా కావా? ఏపీలో ఎలక్షన్స్ ఇంకా 3 నెలల ముందు ఉన్నాయి, మీరు చెప్పిన 60 రోజులే. మీరు చెప్పిన మాటలే కనుక నమ్మితే ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య గురించి వైఎస్ షర్మిల ఏం చెప్తారు? మీరు చూడండి, ఏదన్నా చెప్తారా ఆమెకు? ఇప్పుడు బాబాయ్ని హత్య చేయించింది మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఏదన్నా చెప్తుంది? కేసీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించినా అని చెప్పినటువంటి వ్యక్తి ఒక రాజకీయ అజ్ఞానంతో ఏదన్నా చెప్తుంది? దస్తగిరి కాకుండా ఇంకొకళ్ళు కాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపి ఉంటారు మీ నమ్మకం? నేను ఒక్కటి బాగా గుర్తుంచుకోండి విజయ్ గారు, ఇది ఇటను సపరేట్ డిబేట్ పెట్టినాక నేను చెప్తాను నీకు. తప్పకుండా వద్దు, ఎందుకంటే రాజకీయంగా పూర్తిగా మనం దిగజారి మాట్లాడొద్దు. మీకు సిబిఐ దాంట్లో చార్జ్షీట్లో చూడండి, రిపోర్ట్లో చూడండి మీరు. వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లోపలికి వెళ్ళి దర్వాజా తీసిరని చెప్పేమో ఒక రిపోర్ట్ ఉంది. మొదట వేసినటువంటి చార్జ్షీట్లో రామ్సింగ్ ఎస్పీ నాకు ఎవరన్నా నేను. రెండో దాంట్లో రిపోర్ట్లో అదే దాంట్లో ఇంకో పేరా దర్వాజ పలకొట్టి లోపలికి పోయారని ఉంది. ఓకే, ఇది క్లారిఫై చేసుకోమని సిబిఐ వాళ్ళని కావచ్చు, సునీతారెడ్డిని కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎవరికి ఉన్నా. ఓకే, ఒకటేమో లోపల నుంచి తీశారని ఉంది, రెండోది బద్దలు కొట్టి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారని ఉంది. దీని మీద క్లారిఫై, ఎవడైతే నేను చంపినోడు నేను దర్వాజ తీసిన అన్నాడు, చనిపోయిన నేను తెలిసిన తర్వాత దర్వాజలు వలగొట్టి లోపలికి పోయారని చెప్పేమో ఇంకో దాంట్లో ఉంది, భాజప ఫోటోతో సహా. దీని హిస్టరీ చాలా పెద్దగా ఉంది. వన్ స్ట్రైట్ క్వశ్చన్, ఒక్కటి బాగా గుర్తుంచుకో విజయ్ గారు, అవినాష్ రెడ్డి గారు 2014 ఎంపీ, పూర్తి స్థాయిలో కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి సపోర్ట్ చేసిరు, గెలిపించారు. 2019 ఎంపీ, అప్పటికే పార్లమెంటు మెంబర్గా అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేసిండు, వివేకానందరెడ్డి గారు ప్రచారానికి కూడా రిటర్న్ వచ్చిండు. ఇది రాజకీయ హత్య కాదు. ఓకే, క్లియర్. ఆ రిపోర్ట్ నీకు కావాల్సి మొత్తం నేను తీసుకొని చూపెడతాను దాని విషయంలో నాకు పూర్తి, ఎందుకంటే వివేకమన్న కూడా నాకు బాగా దగ్గరుండే. వివేకానందరెడ్డి గారిని ఏ పరిస్థితికి తెచ్చారంటే అల్లుడు బిడ్డే పాన్ షాప్ పోతే డబ్బులు లేక సిగరెట్ డబ్బులు కూడా ఉద్దరికి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చుకోరు. నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, సునీతారెడ్డి, అల్లుడు బిడ్డే అంటే ఈయన కూడా కొన్ని పొరపాట్లు ఉండొచ్చు ఫ్యామిలీ పరంగా, ఇంకా వేరే విషయాల్లో పట. ఎస్, అయినంత మాత్రాన ఆయన ఆస్తులకు దూరం చేశారు, ఆయన ఆప్యాయతకు దూరం చేశారు,
ఆయన చెక్కుకు విలువ లేకుండా చేశారు, ఆయన ఆర్థికంగా పూర్తిగా ఇబ్బందుల పాలు చేశారు. చివరకు నేను చెప్తున్నా కదా, అక్కడ పాండాపుంది ఒకటి దగ్గరలోనే ఇడుపులపాయల పులివెందల్లో, అక్కడ ఆయన సిగరెట్ డబ్బాలు కూడా ఖాతా పెట్టుకునే పరిస్థితి తెచ్చారంటే ఎంత ఇబ్బందుల పాలయ్యండి వచ్చు ఆయన. నిజంగా వివేకం సార్కి ఆ గతి పట్టిందంటారా? పట్టించారు. కానీ ఇది ఇది ఇప్పుడు ఇది ఇది ఒకటి ఒకటి విజయ్ గారు, ఇందులో ఒకరే ఒకరికి లాభం అవుతుంది. వివేకానందన్ రెడ్డి గారిని చంపడంలో, ఆయన పూర్తిగా నిర్వీర్యం చేయడంలో పాటు ఎవరికి లాభం అవుతాయి అంటే, పాపం భార్య కూడా ఉంటుందో ఉండో నాకు తెలియదు, కానీ ఏ భార్యకైనా కూడా అడగాల్సి ఉంటుంది. కొడుకు అల్లుడు అల్లుడికి బిడ్డకు ఓకే పూర్తి స్థాయి లాభం జరిగింది వాళ్ళిద్దరికీ. కానీ రేపో ఎల్లుండో నా ప్రాణానికి హాని ఉంది, నా మీద కూడా అటాక్ జరిగేటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పి తను పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు సునీత గారు. ఇవాళ చెప్తున్నా కదా, ఆమెను ఏమన్నా చేపించి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ఏనికి కూడా చంద్రబాబు నాయుడు ఎనకకూడదు. ఓ నరరూప రాక్షసుడు, సొంత బిడ్డనిచ్చిన మామను, రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన మామను, కర్షక్ పరిషత్ చైర్మన్ ఇచ్చినటువంటి మామను, ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాక రెండో ప్లేస్ ఇచ్చినటువంటి మామను ఎంత ఏం చేసాడో మనకందరికీ తెలుసు కదా. ఈ సునీతమ్మ లెక్కన ఈ జాగ్రత్తలన్నీ ఎందుకు చెప్తారు వాళ్ళు? వాళ్ళు చెయ్యబోయేదానికి ఒక పునాది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విభేదిస్తే షర్మిల గారైనా ఎవరైనా వాళ్ళిద్దరిని నడిపేది చంద్రబాబు నాయుడు గారు అయిపోతారా? లేదని వినండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించారని ఎవరన్నారు? షర్మిలమ్మ గారు కానీ వీళ్ళు కానీ నిన్న మనం విభేదించడం స్టార్ట్ చేసిరేమో, కానీ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, మీరు ఒక్కటి ఉదాహరణ చెప్తాను మీకు నేను, సునీతారెడ్డికి భారతదేశంలో అడ్వకేట్లు లేక గారు ఓకే, కొన్ని వేల లక్షల మంది అడ్వకేట్లు. చంద్రబాబు నాయుడు కేసులో ఒకటే అడ్వకేట్ ఉంటాడు, సునీతమ్మకు అదే అడ్వకేట్ ఉంటాడు. ఓకే, లూత్రా సిద్ధార్థ లూత్రా. ఎస్, ఈమె అత్తగారింటికి వచ్చినట్టు వేస్తారు సుప్రీంకోర్టుకు. నీ నీ ఉద్దేశం ఏంది? మీ నాన్నను చంపినటువంటి వ్యక్తులు నీకు కావాలనా? లేక నువ్వు రాజకీయ దిగ్బంధంలో పడి రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారి నీ రక్త సంబంధాలను దూరం చేసుకొని వాళ్ళు ఆడిస్తున్నట్టు ఆడి వీణి జైలుకు పంపాలి వాణి జైలుకు పంపాలనే ఆలోచన ఆమెకు స్పష్టత రావాలి. మొదలు వైఎస్ సునీత ఆమె భర్త టార్గెట్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలామంది అంటున్నారు. ఇది నేను చెప్తా ఇప్పుడు, ఇప్పుడు అవినాష్ రెడ్డి గారైనా ఇంకోరైనా అల్టిమేట్ దాని క్యాప్టెన్ ఎవరు? ఆ పార్టీకి కానీ కుటుంబానికి క్యాప్టెన్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆ క్యాప్టెన్ మీదనే, ఆ క్యాప్టెన్ పాత్ర మీదనే ఎన్నో నీళ్ళు. నేను ఇప్పుడు చెప్పిన 10 కమిట్మెంట్లలో ఈ 100 కోట్ల 150 కోట్ల ఒప్పందంలో ఇవన్నీ ఉన్నాయి. ఒక ప్రశ్న నిర్మోహమాటంగా అడుగుతాను, చెప్పండి. మీరు నిజాయితీగా సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. పరిటాల రవి హత్య కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పరిటాల రవిని హత్య చేయించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డే అని విపరీతమైనటువంటి చర్చ నడిచింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ప్రధాన సూత్రధారి వైఎస్ జగన్మోహన్ రెడ్డే అనేటువంటి ఇంకొక చర్చ నడుస్తుంది. మీ మనస్ఫూర్తిగా చెప్పండి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హత్యలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమేయం ఉందా ఉంటుందా లేదా? ఆ రోజు పరిటాల రవిని చంపిన రోజు రాజశేఖర రెడ్డి గారు నిండు అసెంబ్లీలో చెప్పాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. నా కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఒప్పుకుంటాను. నా రక్త సంబంధమైన నా కొడుకైనా తప్పు చేస్తే ఉరిశిక్ష ఏమని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ, చాలా డేరింగ్ స్టేట్మెంట్, నేను చూశాను. నేను అదేమైంది అది లాస్ట్కి వచ్చే వరకు నిర్దోషి, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న, రేపొద్దున నేను ఇదే ఈ ఒప్పందంలో చంద్రబాబు నాయుడు గారి ఒప్పందంలో అండర్లైన్ చేసి విత్ ఇన్ ద కొటేషన్లో పెట్టి క్యాపిటల్ లెటర్స్ తోటి రాసినటువంటి ఒప్పందంలో అదే ఉంది. ఓకే, 15-20 రోజుల ముందు షర్మిలమ్మ గారు, నువ్వు నీ చెల్లెని సంఖ్యలు ఎక్కించుకోవాలి, వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేయాలి, నాకున్నటువంటి దరిద్రం ఈటీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, TV5 కావచ్చు, నాకు నా జాతికి సంబంధించి ఉన్నటువంటి సిపిఎంలా సిపిఐల కొందరు నా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి రోజుకు 8 నుంచి 10 డిబేట్లు నడిపిస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని మనం పచ్చూరుకం చేయాలి, బజారుకి ఇడవాలి అని చెప్పి నేను మాట ఆ ఒప్పందంలో ఉంది.
రేపు రానున్న ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని వైఎస్ షర్మిల ప్రచారం చేసినా ఆ ఎఫెక్ట్ జగన్ గారి మీద కానీ వైఎస్ఆర్ సిపి మీద కానీ పడదంటారా? ఎట్లుంటుంది చెప్పండి, మీరు చెప్పండి. మీరు నాకు తెలియదు అనుకుంటా, మీరే చెప్పండి నాకు అది ఎట్లుంటుందో. 128 సీట్లలో 13.5% వ్యత్యాసం ఉంది. ఓకే, మిగతా 50 సీట్లు 50 48 ఉన్నాయి. ఈ రెండు కలిస్తే ఒకటి బాగా గుర్తుంచుకో విజయ్ గారు, ఒక బలమైన నాయకుని కొట్టాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుని దించాలన్నా ఒక రెండు బలమైన పార్టీలు కలవాలి. ఓకే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏళ్ల మీద లెక్క వేచేటటువంటి నియోజకవర్గాలలో ఈ పార్టీ వస్తాయి ఆయనకు, ఏళ్ల మీదనే. అప్పటికి ఇప్పటికీ మారింది, ఉభయ గోదావరి జిల్లాల్లో స్వీప్ చేస్తా అంటున్నారు ఆయన. వినండి వినండి, ఎన్ని జిల్లాలలో నీకు నీ నియోజకవర్గాలు నీకు డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉంది, అప్పుడు ఎన్ని వచ్చినాయి. ఒక బలహీనమైనోడు ఒక బలమైనోడు ఇద్దరు కలిస్తే గాడిగాడికి అవుతుంది మళ్ళీ, అదే 42 43. వీళ్ళు ఇద్దరు బలమైన నాయకులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని కమ్యూనిస్టులు తిడుతుర్రు, రాజధాని రైతులతోటి వాళ్ళని వేషాలు ఇప్పించి వాళ్ళతో తిప్పిస్తుండు, ఒకడైతే రోజు వచ్చి కూర్చుంటాడు ఏబిఎన్లో నెత్తికి రుమాలు కట్టుకొని ఆయనతో తిప్పిస్తుండు, సిపిఐ సిపిఎంలు మా జాతి నా జాతి నీది తినాలి నాది తినాలి వాళ్ళతో తిప్పిస్తుండు, పవన్ కళ్యాణ్కు స్క్రిప్ట్ పంపుతుండు. కొత్తగా ఇప్పుడు ఏం చేసిండు, షర్మిలమ్మ గారు కూడా సేమ్ కాపీ టు షర్మిలమ్మ. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న స్క్రిప్ట్ కూడా నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ అనిపిస్తుంది. వినండి వినండి, ఇంకా 15 జన్మలు ఎత్తాలి. స్క్రిప్ట్ ఇవ్వాలంటే కొండరాఘవరెడ్డిని స్క్రిప్ట్ ఇవ్వాలన్నా, కొండరాఘవరెడ్డి గారి గేట్లకు రావాలన్నా, పోయేటప్పుడు మీకు వీలైతే మీ కెమెరా తీసుకొని మా ఎస్సీ బస్తీలనో మా బీసీ బస్తీలనో మా మైనార్టీ బస్తీలనో మా రెడ్ల బస్తీలనో అబోవ్ 50 ఇయర్స్ ఉన్న పిల్లలను, 50 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు అయితే మా అమ్మను మా నాయనను మా కుటుంబాన్ని జర గుర్తుపట్టరు. ఇప్పుడున్న పిల్లలు ఎట్లయిపోయారు, నీ తెలివంది ఏముంది, అంతా 24 గంటలు. ఒక్క 5 నిమిషాలు మాట్లాడుకోండి మీరు, 100 మందిని మీరు గిట కలిస్తే 98 మంది కంట తడిపెట్టకపోతే అప్పుడు నా దగ్గర మళ్ళా రండి. మీరు దొంగ కోళ్ళు పడితే ఎట్లా కండు కనురెప్ప కొట్టకుండా దొంగ కోళ్ళు పడతాడు ఎట్లా మాట్లాడతాడో చంద్రబాబు మాట్లాడతాడు. ఇక మన పవన్ కళ్యాణ్ నెత్తి మీద ఎంటికెళ్ళి మీరు కనుకుంటా అనుకుంటా ఊక్కుంటా ఊక్కుంటా మాట్లాడితే ఒక 4 అక్షరాలు ముందుకు వస్తాయి, 4 మింగుతాడు, సేమ్ స్క్రిప్ట్. కానీ మా షర్మిలమ్మ అట్లా కాదు, ఉన్నది ఉన్నట్టు బట్టి బట్టి వాళ్ళిద్దరు చెప్పనంటే స్పష్టంగా చెప్పగలుగుతుంది, సేమ్ స్క్రిప్ట్. ఇప్పుడు నేను ఈ 3 చూసిన తర్వాత ఏ నిన్నాక మన పుట్టిన పిల్లాన్ని అడిగితే కూడా చెప్తారు, అరే వీళ్ళు 3 ఒకటే ముసల ఉన్నట్టున్నారా అనుకుంటారు, ఒకటే తాండ్ల బట్టలు రా అనుకుంటారు. ఈ రాజకీయ చదరంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హీరోగా నిలబడిన మాట వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఆప్యాయతలు అనుబంధాలు పదిలంగా ఉంచుకోవాల్సిన కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక విలన్గా మారారు. ఎక్కడ చెప్పండి, ఆమె చెప్తోంది కదా, ఆమె చెప్తుంది. వినండి, ఎవరు ఎవరిని ఈయన కాదనుకున్నాడు చెప్పండి. నువ్వు ఇంటికి ఇచ్చినాం, నువ్వు నాకు రక్షాబంధన్ కట్టాలి, నన్ను రక్షించమని దేవుని మొక్కాలి. నీ చిల్లర రాజకీయాల గురించి, నీ చిల్లర వ్యాపారాల గురించి, నీ చిల్లర డబ్బుల గురించి నరరూప రాక్షసుడైనటువంటి పార్టీలకు కీలుబొమ్మగా మారి నువ్వు ఏం చేస్తావు చెప్పు విజయ్ గారు. నేను ఒక్కటి సూటిగా, ఆంధ్రప్రదేశ్లో ఏముందా కాంగ్రెస్కు? బంగారము లాంటి తెలంగాణ వదిలిపెట్టిపోయిన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్, బంగారం లాంటి హైదరాబాదును వదిలిపెట్టుకొని పోయినటువంటి ఆంధ్రప్రదేశ్, నిట్ట నిలువున చీల్చి కత్తితోటి కోచి మిరప పొడేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతారా? ఏముందని వాడిపోయినావు? ఇదంతా కాంగ్రెస్ పెట్టిన కుంపటేనా? సోనియా గాంధీకి ఈ జీవితంలో ఇక మళ్ళీ తెలివి రాదు. ఎవరన్నా ఏదన్నా దెబ్బ తాకితే మళ్ళీ అట్టగట్టి పోతుంటే దెబ్బ తాకితే దాన్ని చూసుకుంటాం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని జైలుకు పంపి ఆ పాపం మూట కట్టుకొని 2 సార్లు భారతదేశంలో ప్రతిపక్ష హోదా కూడా రాలి. ఇప్పుడన్నా మీకు కొంత ఇంగిత జ్ఞానం రావాలి, తెలివి రావాలి. అరే ఆ కుటుంబాన్ని మనం రోడ్డుపాలి గుంస్తిమి, 2 సార్లు భారతదేశ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఆవడానికి కారణమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మనం ఇబ్బంది పాలు చేస్తుంది, వాళ్ళని ఇబ్బంది పాలు చేసిన ఎర్రంనాయుడు ఏడు మన కెరక, శంకర్రావు ఏడు మన కెరక, అశోక్ గజపతిరాజు ఏడు మన కెరక, ఇన్ని పాపాలను మనం ఎదిరించుకుంటే ముట్టుకుంటా కూడా మళ్ళెందుకు వాళ్ళ కుటుంబం జోలికి పోవద్దు అనేటువంటి ఇంగిత జ్ఞానం మమ్మల్కి ఉండాలి. అవద్దు, మళ్ళీ ఏం చేసినాను ఆ చచ్చిపోయిన పార్టీకి, ఆ స్కెలిటన్ కూడా లేని పార్టీకి వీళ్ళు ఏం చేయనికొచ్చినావు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకాకిని చేసి
ఆయన ఇబ్బందుల పాలు చేయడానికి ఆఖరి అస్త్రంగా చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఉపయోగించిన అస్త్రమే ఈ మురుసుపల్లి షర్మిల. పిసిసి చీఫ్ పదవికి మీరు చెప్తున్నటువంటి మురుసుపల్లి షర్మిల అర్హురాలేనా, సరిపోతారా క్యారెక్టర్కి? అర్హురాలా అర్హురాలుగా లేదా అనేది మనం ఇప్పుడు ఆమె రేపొద్దున ఎన్నికలకు పోయిన తర్వాత అర్థమవుతుంది. ఆమెకి ఎన్ని సీట్లు పడుతుంది, ఎన్నిటికి డిపాజిట్ వచ్చింది, ఎన్నిటికి క్యాండిడేట్లు లేరు, ఆమె ఏమనుకుంది, నేను వచ్చేవరకల్లా మొత్తం ప్రపంచం ఏందో బద్దలైపోద్ది అనుకుంది. 5 అప్లికేషన్లు వచ్చినాయంటే ఇప్పటివరకు ఏ ఒక్క మాజీ ఎమ్మెల్యే కానీ, మాజీ ఎంపీ కానీ, మాజీ మినిస్టర్లు కానీ ఈమెతో పలకరించిన పాపాన పోలే. అక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ మంత్రి, ప్రజా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చెప్తుండే, ఓకే ఈ శవాన్ని లేపనీకే 4 తయారయ్యారు. వైఎస్ షర్మిల, ఏది మురుసుపల్లి షర్మిల అనేటటువంటి పార్టీ నడుపుతున్నటువంటి వ్యక్తిని మోయడానికి ఒక 4 తయారన్నారు. ఒక రఘువీరారెడ్డి, ఒక పల్లంరాజు, ఒక రుద్రరాజు, ఒక శైల్జానాథు, ఇక వీళ్ళు పల్లకిని మోస్తారు అని చెప్పిండే. పరమశివుడు గరళాన్ని, ఈ విషాన్ని తన కంఠంలో పెట్టుకున్నాడంట. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మీరు విషం పెట్టుకున్నట్టున్నారు, మీ కులం కాదనే? ఒకటి బాగా గుర్తుంది విజయ్ గారు, నేను అన్ని దేవుళ్ళను మొక్కుతా. ఇక మా జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల నుంచి ఇవాళ మళ్ళా సీట్లు కూడా మారుస్తుండంటే, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా 4.5 సంవత్సరాల ముందు, ఎలక్షన్ ముందు సీట్లు మార్చిన దాఖలాలు లేవు. ఎందుకు మారుస్తుండేరు కన్నా? ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల. రేపొద్దున సామాజిక న్యాయం, కులాలు కాదిడా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని ఏ విధంగా అయితే ఎంపీటీసీలల్లా, జెడ్పీటీసీలల్లా, కార్పొరేషన్లల్లా, కాంట్రాక్టర్లల్లా పార్టీ పదవులలో ఇచ్చిండో, రేపు చట్టసభలలో కూడా నేను ఇచ్చి చూపెడుతున్నాను చెప్పి 25 మంది ఎంపీలలో సామాజిక న్యాయం ఎట్లుంటుందో రేపు చూడు. మొదటి వరకు ఒక్కటి బాగా గుర్తుంచుకో విజయ్ గారు, పార్టీ మార్చుకుంటూ పార్టీలకు వెళ్ళి ఎమ్మెల్యే క్యాండిడేట్లను మార్చుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంతోషంగా సిద్ధం రండిరా బిడ్డ అని చెప్పి మీటింగ్లు పెట్టుకుంటూ పోతుండు. వాళ్ళ పార్టీలు వైఎస్ఆర్సీపీల పార్టీ మారుస్తుంటే, నా ఏది క్యాండిడేట్లు మారుస్తుంటే నీకెందుకు ఇబ్బంది అవుతుంది, నీకు సంతోషపడాలి కదా, ఈడ చెత్త తీసుకుపోయి ఆడేస్తావా అంటాడు. ఇంత చిన్న లాజికులు కూడా తెలవకుండా ప్రజలు నవ్వుకుంటురండి. కాదు రాఘవరెడ్డి గారు, మొన్నటి వరకు మీరు షర్మిల గారిని ఆకాశానికి ఎత్తేశారు, ఇప్పుడు ఆమె ఊసరవెల్లయింది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పేరే మీరు ఎత్తలేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సూపర్ పవర్, సుప్రీం లీడర్ అంటూ పొగుడుతున్నారు. ఏంటి గుణాత్మకమైనటువంటి? ఎవరెత్తలేరంటును? మీరే. నేను ఏ రోజు కూడా ఆమెను మీదకి ఎక్కించుకున్న మాట కాదు, ఒక రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మాట ఇస్తే మడమ తప్పరు, మాట తప్పరన్న ఉద్దేశంతో ఆ మెంబడున్న మాట వాస్తవం. ఇవాళ నేను ఆరాధించే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం, నవీనోన్ముంగట జారిపడేటటువంటి చేసే ప్రయత్నం, చంద్రబాబు నాయుడు యొక్క మాయమాటలోపట కీలుబొమ్మై అమ్ముడుపోయినటువంటి పరిస్థితులల్లో నాలాంటోళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్నా, నా నుంచి అయిన కాడికి ఒక 10 మందికో 20 మందికో విద్యార్థులను చదివిస్తున్నా, ఈ చేతికి తెలవకుండా సహాయం చేస్తున్నా, ఇటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే భక్తునిగా నేను బయటికి వచ్చి మాట్లాడితే దానికి మీరు ఏ నిర్వచనం పెట్టినా నేను యాక్సెప్ట్ చేస్తాను. మీ వైపు నుంచి నాకు ఒక ఆబ్లిగేషన్ ఉంది. ఇప్పుడు వైఎస్ షర్మిల గారికి అండాదండగా ఉన్నారు మీరు. ఎక్కడో ఒక దగ్గర మీరు ఢిల్లీకి పోయినప్పుడు, సిబిఐ దగ్గరికి పోయినప్పుడు, కాకు పోయినప్పుడు, ఈ పార్టీ నిర్ణయం కరెక్ట్ కాదు, మీరు పోతున్నది కరెక్ట్ కాదు, మిమ్మల్ని నడిపిస్తున్న వాళ్ళు కరెక్ట్ కాదని చెప్పి ఎక్కడ అంటే ఎక్కడ చెప్పే ప్రయత్నం మీరు చేయలేదా? ప్రతి దగ్గర చేసిన, నీకు కావాల్సి ఉంటే ప్రూఫ్స్ ఉంది లోపల. ఓకే. ఆమె ఫోన్లో మాట్లాడితే ఇరిటేట్ అవుతుందన్న ఉద్దేశంతో కూడా ప్రతి సెకండు కేసీఆర్ని తిట్టే లాంగ్వేజ్ మార్చుకోమని చెప్పిన, ఎక్కడికి పోతే ఆ ఎమ్మెల్యే గురించి మాట్లాడడం తక్కువ చేయమని చెప్పిన, ఏదో 4 వ్యతిరేకులు, 10 మంది వ్యతిరేకులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, ఆ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద చెప్పే మాటలు నమ్మకం అని చెప్పిన, ఇందులో రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించేటటువంటి తెలుగుదేశం, టీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉండని చెప్పిన, ఎక్కడ పోతే కూడా అక్కడ నువ్వు తిట్టొద్దమ్మా అని చెప్పింది. నేను ఆ ఎమ్మెల్యే గుణగణాలు తెలుసుకోను. వాడు మెంబర్ గెలవకుండా ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి అధ్యక్షురాలుగా ఇంతవరకు నామినేట్ చేయకున్నా, నేనే అధిపతిని అని చెప్పి తిరుగుకుంటా, 2.5-3 లక్షల ఎమ్మెల్యే జనాభాతోటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పోయి తిట్టడం తప్పమ్మని చెప్పిన, పోలీసులను కొట్టడం తప్పని చెప్పిన, బోనం ఎత్తుకుంటేనే ఆడికి ఒమ్మని చెప్పిన, బోనం ఎత్తుకోకపోతే ఆడికి పోవద్దని చెప్పిన, బతుకమ్మ ఎత్తుకుంటేనే బతుకమ్మ దగ్గరకు ఒమ్మని చెప్పిన, బతుకమ్మ ఎత్తుకోకపోతే బతుకమ్మ దగ్గరికి పోవద్దని చెప్పిన. ఓకే.
ఒక కుటుంబానికి దగ్గరున్న వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ చేస్తున్న తప్పులను ఎత్తి చూపెట్టినాడు. ఆమె విపరీత ధోరణి. అసలు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వానికి కాగుకి ఏం సంబంధం ఉంటుంది? కాగు అనేది ఏంది? ప్రతి సంవత్సరము మనము పెట్టినటువంటి ఖర్చులు మంచి చెడ్డను వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి అయ్యా ఇక్కడ 10 రూపాయలు తప్పు జరిగింది, ఇక్కడ 10 రూపాయలు ఎక్కువ పెట్టినా ఇక్కడ తక్కువ పెట్టినాం అని చెప్పేదే కాగు. వాళ్ళకి ఎంక్వైరీ అథారిటీ ఉండదు. అవును, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఉండదు. వాళ్ళ దగ్గర కూడా పోతివి. ఈ తడబడడం అంటే దీని వెంబడి నిస్వార్థ రాజకీయాలు చేయాలని, తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని వచ్చినట్టు నాకు అనిపించలే. ఆ వెంబడి ఉన్నది వాస్తవం. ఆమె గురించి వకాలత్ పుచ్చుకుంది వాస్తవం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీరు అనఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ వైసీపీ లాగా ఉన్నారు. అనఫీషియల్ కాదండి, వాస్తవాలు ఎవరైనా చెప్పొచ్చు. దీంట్లో అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎందుకు ఉంది, అనఫీషియల్ ఏంది? నేనే ఓపెన్గా చెప్తున్నాయా, కుటుంబం మీద ఇక వాళ్ళనియ్యా. ఓకే, ఆ కుటుంబం చీలిపోవడానికి ఎవరు కారణమైనా, వాళ్ళు ఎంత పెద్ద మనిషి అయినా బాజప్త విభేదిస్తా, ఖబర్దారని చెప్తా. ఏదో నేను మా ముసుగుల గుద్దులాట్లేక లేదు కదా. రేపు అవసరం అనుకుంటే ఇదే విధంగా వ్యవహారం చేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, షర్మిలమ్మ, జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తే ప్రతి జిల్లా తిరుగుతా ఆంధ్రప్రదేశ్ బాజప్త మోసపోకుండా నాయన అని చెప్తా. ఆంధ్రప్రదేశ్లో అవసరం వదిలిపెట్టి ఎన్నికల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మీరు ప్రచారం చేస్తారు బాజప్త. ఆ కొడుకును కాపాడుకుంటా నేను. కొండా రాఘవరెడ్డి గారు ఎంతకు అమ్ముడు పోయారు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి? నేనా? ఎస్. షర్మిలమ్మ గారు ఎంతకు అమ్ముడు పోయారు? ఆ చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని లేపనికి నేను బతికున్న వైఎస్ఆర్సీపీని నన్ను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నా. చచ్చిపోయిన కాంగ్రెస్ కాపాడడానికి ఎంత కమ్ముడు పోయారు చెప్పమని. తెలంగాణలో ఉండి ఆంధ్రప్రదేశ్కి మద్దతుగా, ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మీరు మాట్లాడాలి అన్న డీల్ కాస్ట్ 10 కోట్ల రూపాయలు అంటున్నారు, నిజమేనా? తక్కువ. అవునా? మరి ఇంకా 10 కోట్లేనా నా విలువ? ఎట్లా చెప్పట్లయితే, నన్ను డీల్ చేసి చూడవాడు, నన్ను డీల్ చేసే ధైర్యం ఓడి చేస్తాడు. సరే, 10 కోట్లు కాదు మీ విలువ, ఎంత కమ్ముడిపోతారు? ఎవరు ఆ ధైర్యం ఓడి చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారేమో. జగన్మోహన్ రెడ్డి గారు నీకు అన్నిట్ల ముఖ్యమైనది నీకు తెలియకుండొచ్చు. చంద్రబాబు నాయుడు లెక్క సూట్ కేసు పట్టుకు తిరిగి బాధ్యపతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసిన వాళ్ళు పైసల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లుంటారో మీరు తెలుసుకొని పోయి. మీరు చెప్పిన దాని ప్రకారమే ఆ సూట్ కేసులు తీసుకొచ్చే చంద్రబాబు నాయుడు గారే రేపు మీకు ఒక రేట్ కడితే? ఎవరు? చంద్రబాబు నాకే కాదు, అవసరమైతే జగన్ రెడ్డి గారు కూడా రేట్ కడతాడు పోయి. ఇది ఒక్కసారి నన్ను వదిలిపెట్టు, నా జీవితం నాశనం అయిపోయింది. 23 సీట్లకు పరిమితం అయిపోయినా, లోకసభల మొత్తం లేకుండా అయింది, రాజ్యసభల 0 అయిపోయినా, జర్ర నన్ను ఎట్నం చేసేది ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యి 6 నెలల తర్వాత రిజైన్ చేసిపోతా, నీకు 5,000 కోట్లు ఇస్తున్నానని చెప్పి డీల్ మాట్లాడి మాట్లాడతాడు. అదే అటువంటి బుద్ధి. ఇవాళ నేను మాట్లాడే ప్రతి మాట మనస వాచ కర్మన చెన్నారెడ్డి తారమ్మ కొడుకుగా నేను మాట్లాడుతున్నాను. ఇంత కుల్లం కుల్లా మాట్లాడుతున్నారు మీరు, నిజం చెప్పాలంటే సాఫ్ సీదా జో బాత్ ఆరే దో దిల్సే ఆరే, ఎక్దమ్ హకీకత్. అంతే కదా? హకీకత్. అవును. ఇంత మాట్లాడుతున్నప్పుడు ఏంటన్నా ఇట్లా మాట్లాడుతున్నారు, ఏంటి ఇంత కుండబద్దలు కొట్టేస్తున్నారు అని చెప్పి అటు షర్మిల గారు కానీ, అనిల్ గారు కానీ, విజయమ్మ గారు కానీ మాట్లాడే ప్రయత్నం చేయలేదా? పెట్టింది మెసేజ్. ఏమని? 8:46 నా డిబేట్ అయిపోయింది. ఎవరు? షర్మిల గారు. ఓకే. నా డిబేట్ సాక్షిలో చూసినట్టుంది. అది 26 జనవరి జెండాలు ఎగిరేసే కార్యక్రమం. ఇమ్మీడియట్ ప్రెస్ ముంగటికి వచ్చింది. మా కొండా రాఘవరెడ్డి అని ఇట్లా మాట్లాడతాడు అనుకోలేదు. నా కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు, కానీ కొన్ని అబద్ధాలు ఆడిండు అని మాట్లాడింది. అదే మెసేజ్ నాకు పెట్టింది. ఓకే. 9:48 పెట్టింది. రాఘవన్న, మీరు మాట్లాడేటివన్నీ అబద్ధాలు, దేవుడు ఉన్నాడు అన్నది. నాకు ఏం రిప్లై ఇచ్చారు? థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు ఉన్నాడు వాస్తవం. నీ మనసే కల్మషమైంది అయితే దేవుడు నీ దిక్కు చూస్తాడు. నేనేమన్నా కల్మషం తోడు చేస్తే దేవుడు నా దిక్కు చూస్తాడు. ఏమైనా శాపం పెట్టేది ఉంటే? ఆప్తులు చెప్పినప్పుడైనా, షర్మిల గారు మీకు మెసేజ్ పెట్టినప్పుడైనా, విజయమ్మ గారు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడైనా మనకు ఎందుకు ఇదంతా అని చెప్పి వదిలేయాలనిపించింది? నాకు ఒక 2 నిమిషాలు బాధ అవుతుంది, కానీ నేను కూడా మనిషిని. కానీ ఈమె ఇదే విధంగా ఒంటి కాలు మీద పోయి దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎంత చిల్లర వ్యవహారం అంటే, విజయ్ గారు తెలుగుదేశం పార్టీలో ఏ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నా షర్మిలమ్మ విజయమ్మ గారి పేరు తీసుకుంటారు.
మీకెందుకు పోయి అవన్నీ దూరం ఉంచిండా దగ్గర ఉంచిండా వాళ్ళు తిట్టుకుంటున్నారా తనుకుంటున్నారా పక్కన పెడదాం. మీరు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇక మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకటి చౌకు పెట్టుకొని మైకు ఏం మాట్లాడుతుండో ఏం ఊగుతుండో తెలియదు. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అవుతున్నట్టు బ్రదర్ అనిల్ కుమార్ వైఎస్ షర్మిల వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఒకనాడు వైఎస్ఆర్కు ఆత్మగా వెలిగినటువంటి కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు అనేటువంటిది బాగా వినిపిస్తున్నటువంటి కామెంట్, ఒప్పుకుంటారా దీన్ని మీరు? ఒకటి, ఏ రోజు కూడా నా మేనగూడాలని చెప్పలేను. కానకనయ్య ఎల్లికి బులావు అన్నట్టు ఆరు ఏ రోజు కూడా నా మేనగూడాలని చెప్పలేదు. ఇప్పుడు కొత్తగా మేనగూడాలని చెప్తుడు ఒక అది దానికి ఒక నిర్వచనం చేసింది. ఇప్పుడు లెట్ సెండ్ అప్ రాఘవరెడ్డి గారు. కానీ ముగించబోయే ముందు బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, దారి తప్పిన గొర్రెపిల్ల పచ్చిక బయళ్ళ వైపు ఖచ్చితంగా వస్తుంది, ఆయన చేరుస్తాడు అని. ఆమీన్. దారి తప్పిన గొర్రెపిల్లగా షర్మిల గారిని అనుకుంటే పచ్చిక బయళ్ళ వైపుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేరుస్తారా లేకపోతే బ్రదర్ అనిల్ కుమార్ గారు చేరుస్తారా? ఎవరు చేసినా చేరకున్నా దేవుని వాక్యం వాస్తవం. ఈమె చేరుతుందా చేరదా, ఈమె నిజమైన దేవుని బిడ్డ అయితే ఆ దేవుడు ఈమెను కంట్రోల్ చేస్తాడు. ఈ సినిమా ఎక్కువ రోజులు నడవదు. తెలంగాణలో మూడేళ్ళు నడిపించినాం. ఇది మ్యాక్సిమం 60-70 రోజుల లోపల తేటతెల్లం అయిపోతుంది. మళ్ళా ఇదే ఇందిరాగాంధీ స్టేడియంలో వైఎస్ జగన్ అనే నేను అంటాడు, వీళ్ళు పశ్చాత్తాపం చెందుతారు. నువ్వు అన్నట్టు ఒక్క కడుపులో పుట్టిన వాళ్ళు. ఆ రోజు నేను నిష్ఠూర్గమైతే అవుతుండొచ్చు, కానీ ఆ కుటుంబం మంచిగా ఉండాలని మొక్కుకునే రోజు దాంట్లో ప్రేయర్ చేసే దాంట్లో నేను మొదటి వరుసలు ఉంటాను. లెట్ సీ సార్, రాజకీయంలో రాజకీయం అనే వైకుంఠపాళిలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు. మీరు అన్నదాని ప్రకారం ఈరోజు ఎడముఖం పెడముఖంగా ఉన్నటువంటి వాళ్ళే రేపు కలుస్తారేమో, కలిసి అద్భుతాలు సృష్టిస్తారేమో చూడాలి. నిజం చెప్పాలంటే మీతో ఈ ఇంటర్వ్యూ ఒడవని ముచ్చట, ఎందుకంటే కేవలం దీని మీద మాత్రమే కాకుండా మిగతా చాలా విషయాల మీద కూడా ఇంకా డిస్కస్ చేయాల్సింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు. ప్రస్తుతానికి ఈ ఇంటర్వ్యూకి ముగింపు పలుకుతున్నప్పటికీ మున్ముందు మరొక మీ అంతరంగాన్ని ఆవిష్కరిస్తాను. థ్యాంక్స్ ఫర్ ద టైం రాఘవరెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్.